కానీ ఇప్పుడు రీసెంట్ సెన్సేషన్ సలార్ ప్రభాస్ గారి ఇంపాక్ట్ కూడా, అంటే మీ ప్రస్తావన ప్రభాస్ గారి దగ్గరికి కూడా వెళ్ళింది అని మేము విన్నాము. అసలు ఆ సందర్భం ఇది అధీరా అని ఒక చేశాం కదా ప్రశాంత్ వర్మ సార్దే, నాకు ప్రశాంత్ సార్ పిలిచి ఇలాగ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అడిగారు ఎవరు చేశారని ప్రభాస్ సార్ అంటే కనుక నేను ఆ రోజు ఖచ్చితంగా మనకి మనం ఆరాధ్య దైవంలో భావించే స్టార్స్ అందరూ మన వర్క్ని గుర్తించి ఒక మాట మాట్లాడితే వచ్చే హై వేరండి, దాని నుంచి వచ్చే అవుట్పుట్ కూడా మారిపోతుంది. వాళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పి మనం ఇంకా ఎక్కడో తెలియని ఉత్సాహంతో కొత్త ఉత్సాహంతో పనిచేస్తాం. ఓకే, అదొక పెద్ద కాంప్లిమెంట్ ఆయన నుంచి వచ్చింది అని ప్రశాంత్ సార్ చెప్పడం. నాకు వీళ్ళందరికంటే ఫస్ట్ ఒక డైరెక్టర్ నన్ను నమ్మారు అన్నదే పెద్ద కాంప్లిమెంట్ అండి నాకు. ఓకే, ఎందుకంటే ఒక డైరెక్టర్ నమ్మితే కనుక ఆ వర్క్ చాలామందికి చేరుతుంది. అవునండి, ఈరోజు ఎంతోమంది ఇలా బాగుంది అంటున్నారంటే కనుక దాని వెనకాతల ఒక డైరెక్టర్ గుర్తింపు ఉంది, వీటి దగ్గర ఈ మ్యాటర్ ఉంది, ఈ కంటెంట్ ఉంది. ఒక నన్ను చాలాసార్లు అనేవారు ప్రశాంత్ సార్, హరి మీరు ఈ సినిమా తర్వాత పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అయిపోతారు, పెద్ద కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు, పెద్ద కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారంటే నేను ఆ మూమెంట్లో పట్టించుకునేవాడిని కాదు. ఎందుకంటే ఐ హ్యావ్ బీన్ లిజనింగ్ టు దీస్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ పాస్ట్ 8 ఇయర్స్. ఓకే, చాలా పెద్ద కంపోజర్ అయిపోతావు, చాలా కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు అంటే ఇంకా పోయింది నాకు ఆ హోప్. కాకపోతే ప్రశాంత్ సార్ అంటున్నప్పుడు హ్యాపీగా ఉండేది, ఎందుకంటే ఆయన ఫిలింకి వర్క్ చేస్తున్నాను, ఒక పక్కన నాకు నచ్చింది ఫిలిము, సరే ఆ డైరెక్టర్ ఆ మాట అనడం, ఆ ప్రశంస ఇవ్వడం అనేది ఖచ్చితంగా సంతోషాన్ని ఇస్తుంది. కానీ నాకు నమ్మకం లేదు బూస్ట్ అవుతుంది ఎక్కడో. ఆయన మళ్ళీ కూడా అన్నారన్నమాట, ఏది మీరు ఈ సినిమా తర్వాత గుర్తుపెట్టుకోండి చాలా పెద్ద కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారంటే కనుక నేను రిలీజ్ అయ్యేదాకా ఆ మాట ఆయన దగ్గర దగ్గర 3-4 సార్లు అని ఉంటారు. ఓకే, మొన్న రిలీజ్ అయిన తర్వాత ఫోన్ చేసి హరి నువ్వు బిగ్గర్ దాన్ ఎనీ వన్, ఇంకా అస్సలు తగ్గద్దు అనేటప్పటికి